మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును పూజించటం, తులసీ దళాలతో ప్రత్యేకంగా ఆరాధించటం, వెన్నను దానం చేయటం వంటివి ఈ ఏకాదశి రోజున చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా 2022లో ఆషాఢమాసంలో కామిక ఏకాదశి ఎప్పుడొచ్చింది, శుభముహూర్తం ఎప్పుడు, కామిక ఏకాదశి పూజా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. కామిక ఏకాదశి ఎప్పుడంటే, ఈ ఏడాది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 24 జూలై 2022 ఆదివారం రోజున కామిక ఏకాదశి వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా ఆషాఢంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజలు చేయటం వల్ల అందరి దేవుళ్లను పూజించిన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కామిక ఏకాదశి 24 జూలై 2022 ఆదివారం ఉదయం శుభముహూర్త కాలం 11:28 ప్రారంభమవుతుంది. అదే రోజు 24 జూలై 2022 ఆదివారం మధ్యాహ్నం 1:46 ముగుస్తుంది. కామిక ఏకాదశి వ్రతం ఆచరించేవారు జూలై 25వ తేదీ అంటే సోమవారం నాడు తెల్లవారుజామున 5 గంటల తర్వాత విరమించాలి. పారణ సమయం 8:22 వరకు మాత్రమే ఉంటుంది. కామిక ఏకాదశి పూజా విధానం. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలు ధరించి లేదా మడి వస్త్రాన్ని ధరించి మీ ఇంట్లో పూజగదిని శుభ్రం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకొని అక్కడే ఒక ఎర్రని వస్త్రంపై విష్ణుమూర్తి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి పుష్పాలు, పంచామృతాలు, పండ్లు మరియు తులసిని సమర్పించాలి. అనంతరము నెయ్యి దీపం వెలిగించి ఆవు నెయ్యి లేని వారు నువ్వుల నూనెతో అయినా సరే దీపం వెలిగించి కామిక ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి. చివరిగా భగవంతునికి హారతి ఇచ్చి పూజను పూర్తి చేసుకోవాలి. ఎవరైతే తమ జీవితంలో తెలియక కొన్ని పొరపాట్లు లేదా తప్పులు చేస్తారో, వారు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, అంటే ఎవరైతే తెలిసి తెలియక పొరపాట్లు చేసి తప్పులు చేసి ఘోరమైన పాపాలు చేసి వారు ఆ పాపాల వలన కష్టాలు పడుతూ ఉంటారో, అటువంటి వారి సమస్యల నుండి పరిష్కారం కావాలనుకునే వారంతా కూడా కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయట అని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి తులసి సమర్పించటం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం పొడవునా విష్ణుమూర్తిని పూజించని వారు సైతం కామిక ఏకాదశి ఒక్కరోజు విష్ణుమూర్తిని పూజిస్తే గంగా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అలాగే పవిత్రమైన రోజున గోవును దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కామిక ఏకాదశి రోజున చంద్రుడు తన ఉచ్చరాశి వృషభ రాశిలో ఉండటం వల్ల రోహిణీ నక్షత్రం ప్రభావంతో వృద్ధియోగం ఏర్పడుతుంది. అదేవిధంగా పుష్కర యోగం, ధ్రువయోగం కూడా ఏర్పడనున్నాయి. ఈ కాలంలో మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన సమయంలో విష్ణుమూర్తిని ఆరాధించటం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. రోజూ తులసిని పూజించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో
తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తూ ఉంటారు. తులసిని బృంద అని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది. కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసి తీర్థం అన్న మాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. అటువంటి తులసిని రేపు వచ్చే కామిక ఏకాదశి రోజు పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఈ కామిక ఏకాదశి రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తులసి కోట వద్ద చెంబుడు నీళ్లు సమర్పించి తులసి కోటకు పసుపు కుంకుమ సమర్పించి గంధంతో బొట్లు పెట్టి ఆ తులసి ముందు ఆవు నెయ్యితో ఎవరైతే దీపం వెలిగిస్తారో వారికి లేమి అనే మాటకు చోటు ఉండదు. వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. వారు ఏమి కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఈ కామిక ఏకాదశి రోజు తులసి కోట వద్ద ముఖ్యంగా 2 చుక్కల పాల చుక్కలను మొదట్లో వదిలి ఆ తడిచిన మట్టిని బొట్టు పెట్టుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, రేపు ఉదయమే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసి మొదట్లో 2 చుక్కల పాల చుక్కలను వేసి ఆ పాల చుక్కలతో తడిసిన మట్టిని బొట్టుగా అంటే తిలకంగా నుదుటిన ధరించిన వారికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపం పెట్టి ఒక్క తులసి ఆకును సమర్పించినా చాలు, మీ పాపాలన్నీ కూడా పోయి మీ సకల కోరికలు నెరవేరుతాయి. మరి విన్నారు కదా, మీరు కూడా రేపు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దీపం వెలిగించి ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి రేపు ఉదయమే మీరు ఏం చేసినా చేయకపోయినా ఒక్క తులసి దళాన్ని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి మీ కోరికను చెప్పుకోండి. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.